కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ కేపీసీ రామచంద్రరావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతగా తనకు ఎలాంటి మినహాయింపులు వద్దని లేఖలో స్పష్టం చేశారు. సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఎలా ఉంటుందో అలాగే వ్యవహరిస్తే చాలన్నారు. నా ఫామ్ హౌస్ కి అధికారులను పంపండని కేవీపీ కోరారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉంటే మార్కు చేయాలని, తానే సొంత ఖర్చులతో కూల్చివేస్తానన్నారు. పార్టీకి చెడ్డ పేరు వస్తే సహించలేనని కేవీపీ వ్యాఖ్యానించారు. కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు దొడుక్కొని రక్షణ కవచంగా పెట్టుకుని పేదోళ్ళను పెట్టి కూలగొట్టొద్దు అంటారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా, అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్ లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా, దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌసులు కట్టినావు కదా, నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా, నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి, కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు. నీకెంకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులై కూలగొట్టాలనా వద్దా చెప్పు. ఇవాళ అక్రమంగా ఫామ్ హౌసులు నిర్మించుకొని మీ ఫామ్ హౌసుల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌసులు కూల్తాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతగా తనకు ఎలాంటి మినహాయింపులు వద్దని లేఖలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్. స్పందన, తాజాగా హైడ్రా అనేది కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రకంపనలు చెప్తుందని చెప్పవచ్చు. తాజాగా నిన్న డిజిటల్ కార్డు, ఫ్యాండ్ డిజిటల్ కార్డులకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ లో పెద్ద కొంత చర్చగా దారితీస్తాయని చెప్పవచ్చు. దానికి ఎందుకంటే ఫామ్ హౌస్ ల పేరిట కొంతమంది నేతలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి కేవీపీ పేరు, సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ పేరును ఉదహరించారు. దీంతో దానికి సంబంధించి కేవీపీ ఈ రోజు తాజాగా రేవంత్ రెడ్డికి లేఖ విడుదల చేశారు. తాను ఎలాంటి అక్రమాలకు చేపట్టలేదు, తాను సిన్సియర్ కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటున్నాను, గత 5 దశాబ్దాలుగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రయత్నం చేస్తున్నాను, కృషి చేస్తున్నాను, 2 అధికారం రావడానికి కూడా కారణమయ్యాను. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ నా ప్రవర్తన ఉండదు, నా అది ఉండదు అని లేఖ రాశాడు. ఇదే సందర్భంలో తనకు అజీజ్ నగర్ లో ఉన్న ఫామ్ హౌస్ పైన పెద్ద ఎత్తున బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు కొంత రకమైన ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. దీంట్లో ఎలాంటి నిజం లేదు. ఒకవేళ దానికి సంబంధించి ఎలాంటి విచారణ సిద్ధము, దాంతో పాటుగా ఆ ఫామ్ హౌస్ చుట్టూ బఫర్ జోన్ లో ఉన్న ఎఫ్టీఆర్ పరిధిలో ఉన్న దాన్ని నేనే అక్రమంగా ఉన్నట్లుంటే నేనే కూల్చివేస్తానని చెప్పేసి కూడా లేఖలో పేర్కొన్నాడు. అయితే దీనికంతా ఒకవేళ ప్రభుత్వం తరఫున అధికారులు ఎవరైనా వచ్చి దానికి సంబంధించిన సరిహద్దులు కేటాయించే సమయంలో ఇటు మీడియా కానీ అదేవిధంగా ప్రతిపక్షాలను కూడా తీసుకెళ్లి దగ్గరుండి వారికి అక్కడ ఉన్న పరిధిని ఏర్పాటు చేస్తే బాగుంటది. ఒకవేళ నేను పరిధి దాటి ఎఫ్టీఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలు ఏ మొత్తం ఒక్క అంగుళం ఉన్నా వాటిని నేనే స్వయంగా నా సొంత డబ్బులతో ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా కూల్స్తాను అని చెప్పేసి లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటుగా రేవంత్ రెడ్డి మూసి పరిరక్షణ తీసుకుంటున్న ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైలేజ్ ఇచ్చే అంశము. ఎందుకంటే గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడే మూసి పరిరక్షణ కోసం ఎంతో తీవ్రంగా ప్రయత్నించాడు. మొదటి దఫాలో కొంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకు ఎక్కువ డబ్బులు కేటాయించడం వల్ల ఆ మూసి పరిరక్షణ చేయలేకపోయాడు. సో రెండోసారి ముఖ్యమంత్రి పదవి 2009 రెండోసారి అధికారంలోకి వచ్చాక మూసి పరిరక్షణ కోసము ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ హఠాత్మరణం చెందాడు. దీంతో ఆ ప్రాజెక్ట్ అట్కెక్కింది. తర్వాత తెలంగాణ ఉద్యమం తెరపైకి రావడం, రకరకాలుగా తెలంగాణ విభజన ప్రస్తుతం
దాని యొక్క కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పరిరక్షణ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేయడం అనేది చాలా సంతోషకరం. ఇది కాంగ్రెస్ పార్టీ కానీ ఇది మంచి పేరు వచ్చేది, పేద ప్రజల కోసం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయం స్వాగతిస్తూనే మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలు లేఖలో పేర్కొన్నాడు. తనపై వచ్చిన ఆరోపణలకు నేను ఎట్లాంటి విచారణకైనా సిద్ధంగా ఉంటూ ముందుగా ఎఫ్టీఎన్ పరిధి బఫర్ జోన్ లో అసలు లేనే లేదు, ఒకవేళ ఉంటుంటే మాత్రం ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా సొంత ఖర్చుతో దాన్ని కూలగొట్టడానికి ఆ నిర్మాణాలు కూలగొట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పేశారు. సో మొత్తంగా ఇప్పుడు పరిస్థితి చూస్తా ఉంటే ఒకవైపు ఈ మొత్తం హైడ్రా అనేది మొత్తం తెలంగాణ రాజకీయాల్లో రోజుకొక రూపం దాల్చుకుంటుందని చెప్పవచ్చు. ఒకవైపు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటుండే, మరోవైపు సొంత పక్షంలో కూడా ఈ హైడ్రా పైన రకరకాలుగా తెరపైకి వస్తున్నాయి. మొన్నటి వరకు కొంతమంది మధుయాసి చేసిన వ్యాఖ్యలు కూడా చూసాము, మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ బాధితుల కోసం మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటున్న ప్రజలకు ఒక్క అంగుళం కూల్చినా నేను సెంట్రల్ పైనుంచి అందరిని దించుతానని చెప్పేసి మధుయాసి చేశాడు. తాజాగా రేవంత్ మన రేవంత్ రెడ్డికి కేవీపీ లేఖ రాయడం అంటే కాంగ్రెస్ లోనే ఒక హైడ్రా అనేది కొంత చర్చనీయాంశంగా దారైంది. ఫస్ట్ పార్టీలోనే హైడ్రా పై ఏం నిర్ణయం ఉంది, అసలు కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ నుంచి కావచ్చు విత్ ఇన్ ద కాంగ్రెస్ తెలంగాణ పీసీసీ సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ లో అసలు హైడ్రా పైన ఇలాంటి నిర్ణయం ఉంది, మూకుమ్మడిగా అందరి నేతలకు ఒకటే నిర్ణయం ఉందా లేదా వ్యక్తిగతంగా? రాధాకృష్ణ, ఇప్పటికే హైడ్రాపై చాలా విమర్శలు వస్తున్నాయి, కేవలం మధ్యతరగతి పేదలపైనే హైడ్రా కాన్సన్ట్రేట్ చేస్తోంది, నాయకులను మాత్రం టచ్ చేయడానికి కొంత వెనక్కెళ్తుందనే వాదనలు కూడా చాలా రోజుల నుంచి వస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి కేపీ రామచంద్రరావు లేఖను ఎలా చూడుచుంటారు? అయితే కేవీపీ రాసిన లేఖలు కూడా కొంత పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కావచ్చు బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా కొంత కాంగ్రెస్ ను కావలసుకుని రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు. ఆ టార్గెట్ లో భాగంగానే ఇప్పుడు నన్ను కూడా చేశారు, అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి కేవీపీని కాల్చాలని ఒక దుర్బుద్ధితో ఉంది. దీని రాజకీయంగా కాంగ్రెస్ కు నష్టదాయకంగా ఉంటుంది ఆ నిర్ణయానికి, అలాంటి ఆలోచనలకు ఇటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ గా తెరలేపుతుంది. అంటే గతంలోనే తనపై ఫామ్ హౌస్ పై వచ్చిన విమర్శలకు బీఆర్ఎస్ కు అంతకుముందుకే నేను సవివరంగా వివరణ ఇచ్చాను, అయినా కూడా ఇప్పుడు రాజకీయం చేస్తా ఉన్నారు. ఈ విషయంలో ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ప్రభుత్వం పరంగా ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు సహేతుకమైనవి, చాలా పేద ప్రజలకు అవసరమైనవి, ఇట్లాంటి విషయంలో ఇట్లాంటి ఆయన పోతున్న దారిలో ఇట్లాంటి వివరణ వస్తే నా సైడ్ నా తరఫున కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది లేకుండా ఏ నిర్ణయానికైనా నేను సిద్ధంగా ఉంటాను, నా నుంచి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి నా మద్దతు ఉంటుంది. అదే విధంగా ఇట్లాంటి విమర్శల రూపంలో రేవంత్ రెడ్డి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి, తీసుకున్న దారిలో ఇట్లాంటి ఏ ఉన్నా పక్కన అంటే ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకోవాల్సిందే, పేద ప్రజలకు అండగా నిలవాల్సిందే తప్ప ఇట్లాంటి తెర పైన అంటే తెర వెనుక బట్టగాల్సి మీద వేసి రేవంత్ రెడ్డిని డిమోరలైజ్ చేయంగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి నష్టదాయకంగా కలిగించే ఇలాంటి చర్యలైనా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు అని చెప్పేసి కూడా లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. స్పందన, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.